ఇండో చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు రంగంలోకి దిగిన భారత వాయుసేన గస్తీ కాస్తున్న సుకోయ్ 30 ఎంకేఐ మిరాజ్ మోడీపై రాహుల్ గాంధీ ఫైర్ చైనా దురాక్రమణకు పాల్పడలేదన్న వ్యాఖ్యలపై అభ్యంతరం మన భూభాగాన్ని చైనాకు అప్పగించేశారంటూ ట్వీట్ మోడీపై సోనియా గాంధీ ప్రశ్నల వర్షం చైనా దురాక్రమణకు పాల్పడితే ఏం చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్న గాల్వన్ లోయ ఘటనపై మండిపడుతున్న భారతీయులు చైనాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న నెటిజన్లు భారత్ లో 4 లక్షలకు చేరువలో కరోనా బాధితులు 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 14516 కేసులు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి విషమం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఐసీయూకి తరలింపు వలస కార్మికుల కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన సరికొత్త ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్రం 50,000 కోట్లతో ఆర్థిక సాయం తెలంగాణలో నిన్న ఒక్కరోజే 499 కరోనా కేసులు హైదరాబాద్లోనే కొత్తగా 329 మంది బాధితులు 24 గంటల్లో ముగ్గురు మృతి ఏపీలో కొత్తగా 465 పాజిటివ్ కేసులు 24 గంటల్లో కరోనాతో 4 మృతి నేడు వైఎస్ఆర్ నేతన్న హస్తం రెండో విడత ప్రారంభం మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు 24,000 రూపాయల నగదు పంపిణీ ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో 4 వైసీపీ అభ్యర్థుల గెలుపు పెద్దల సభలో 6కు చేరిన వైసీపీ బలం ఈఎస్ఐ కేసులో కోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు బెయిల్ మంజూరు చేయాలని విన్నపం విచారణ సోమవారానికి వాయిదా కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ సాయం 5 కోట్ల నగదు సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ నేడు తెలంగాణలో బీజేపీ వర్చువల్ ర్యాలీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు నడ్డా మహిళ ప్రాణాలు తీసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం ఆయాసంతో వచ్చిన మహిళకు వైద్యం అందించిన ఆసుపత్రులు కరోనా ఉందన్న భయంతో చేర్చుకొని కార్పొరేట్ హాస్పిటల్ తెలంగాణలో 5 ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య మార్కులు తక్కువ వచ్చాయని కొందరు ఫెయిల్ అయ్యామని మరికొందరు సూసైడ్ బ్రెజిల్లో విజృంభిస్తున్న కరోనా రికార్డు స్థాయిలో కొత్తగా 55,000 కేసులు 10 లక్షలు దాటేసిన వైరస్ బాధితులు కోవిడ్ తీవ్రతతో బాధపడే వారి మెదడుకు హాని కలిగే ముప్పు గోతెన్బర్గ్ వసతి పరిశోధన ఫలితాలు ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటుందన్న డబ్ల్యూహెచ్ఓ వైరస్ వేగంగా విస్తరిస్తుందన్న చీఫ్ టెడ్రోస్ ప్రముఖ తమిళ గాయకుడు ఏఎల్ రాఘవన్ కన్నుమూత ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నికర రుణరహిత సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులు భాగస్వాములకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ముఖేష్ అంబానీ రోహిత్ కుదురుకుంటే ఆపడం ఎవరి తరము కాదన్న శిఖర్ ధవన్ కోహ్లీ బ్యాటింగ్ లో క్లాస్ నిలకడ తత్వం అద్భుతమని కామెంట్ రేపు రాహుగ్రస్త సూర్యగ్రహణం శ్రీవారి దర్శనాలు రద్దు చేసిన టీటీడీ